చిరావురి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే అలాగే సింపుల్గా చేసుకునేటువంటి గుళ్ళ పకోడీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాము. ఈ గుళ్ళ పకోడీ తింటూ ఉంటే క్రిస్పీగా, కొద్దిగా కమ్మదనం, కొద్దిగా కారంతో భలే బాగుంటాయి. స్నాక్గా కూడా చాలామంది ఇష్టపడతారు. మరి అలాంటి గుళ్ళ పకోడీ తయారీ విధానాన్ని చూసేద్దాము. మరి అందుకోసమని కావలసిన పదార్థాలు ఏంటంటే, శనగపిండి 6 స్పూన్లు, పుట్నాల పిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, వేయించినటువంటి పల్లీలు 1 కప్పు, కారం 1.5 స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు సరిపడా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, కట్ చేసినటువంటి కరివేపాకు 1 టేబుల్ స్పూన్. వీటిని రెడీ చేసుకున్నట్లయితే కనుక చాలా సులువుగా చిటికీలో గుళ్ళ పకోడీలు తయారు చేసేసుకోవచ్చు. అందుకోసమని ముందుగా స్పైసీ పౌడర్ని రెడీ చేసుకోవాలి. దానికోసమని ఒక బౌల్ తీసుకుని మనం ఏవైతే స్పైసెస్ తీసుకున్నామో వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి, పొడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని వేయించినటువంటి పల్లీలు వేసుకుని మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి స్పైసీ పౌడర్ని ఈ విధంగా వేసి పైన కొద్దిగా నీళ్లు చిలకరించి స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు చిలకరించి పైన మళ్ళీ పౌడర్ని వేసి ఈ విధంగా కోట్ చేసుకోవాలి. తిరిగి మళ్ళీ నీళ్లు జల్లి పౌడర్ని వేయడం, మళ్ళీ నీళ్లు జల్లడం, పౌడర్ని వేయడం, ఈ విధంగా కోట్ చేసుకోవాలి. స్పూన్తో కలిపినట్లయితే కనుక కోటింగ్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నింటికి ఈవెన్గా పౌడర్ అనేది అంటుకుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పల్లీల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగాక పల్లీలను ఇలా జాగ్రత్తగా నూనెలోకి వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని 1/2 నిమిషం తర్వాత కలుపుకోవాలి. అది కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. పల్లీలు మంచి రంగులో వచ్చాక వీటిని ఒక పేపర్ నాప్కిన్ పర్సన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మరో వాయి కూడా వేసేసుకుందాం. ఈ పల్లీలు చూసారా ఎంత చక్కగా వేగాయో తెలుస్తోంది కదా, క్లియర్గా లేయర్ కింద వచ్చినట్టు. వీటిని పూర్తిగా చల్లారాక తిన్నట్లయితే కనుక భలే కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, మన గుళ్ళ పకోడీలన్నీ రెడీ అయిపోయాయి. వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారు కదా, కరకరలాడేటువంటి గుళ్ళ పకోడీ స్నాక్గా తినడానికి తయారు. మరి మీరు కూడా ఈసారి ఈ విధంగా గుళ్ళ పకోడీలు తయారు చేసి టేస్ట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీ వీడియోల కోసం చిరావురి వంటశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా వంటశాలను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సంఖ్యను ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.